మాచర్ల మున్సిపల్ కార్యాలయంలో జాతీయ పట్టణ జీవనోపాధ్యాయుల పథకం, పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ మరియు మార్గ్ సంస్థ ఆధ్వర్యంలో కుట్టు శిక్షణ పొందిన మహిళలకు ఇన్ఛార్జ్ చైర్మన్ మంగమ్మ, కమిషనర్ శ్రీనివాసులు చేతుల మీదుగా కుట్టు మిషన్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంగమ్మ మహిళలను ఉద్దేశించి మాట్లాడుతూ, మహిళలు బయటకు వెళ్లకుండా జీవనోపాధి పొందే పని టైలరింగ్ అని, మహిళలకు శిక్షణ నేర్పించిన వారికి కుట్టు మిషన్లు అందించడం జరుగుతుందని, లబ్ధి పొందిన ప్రతి ఒక్క మహిళ ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పీఆర్పీ ప్రసాద్, డాక్టర్ పార్వతయ్య, కౌన్సిలర్స్ తదితరులు పాల్గొన్నారు. 69 మందిని ఆ రోజు వచ్చారంట. 69 మందికి కానీ 50 మంది పాస్ అయినారంట. 50 మందికి ఇస్తున్నారు. మిగిలిన వాళ్ళకు కూడా శిక్షణ కార్యక్రమం చేసి ఎగ్జామ్ పెడతారంట. ఎగ్జామ్ పెట్టిన తర్వాత 19 మందికి కూడా రిమైనింగ్ ఇచ్చేస్తారు. అది కాకుండా మళ్ళీ ఈ రోజు ఒక 80 మందికి మళ్ళీ స్టార్ట్ చేసేదానికి మన షాది మందిలో పెట్టున్నాము. షాది మందిలో కూడా ఈరోజు ప్రారంభోత్సవం చేస్తున్నాము. మిగిలిన అన్ని వార్డులు 29 వార్డులు ఎవరైనా కుట్టు మేము నేర్చుకుంటాము, మాకు దీనిపైన శిక్షణ కావాలా అంటే ప్రతి ఒక్కరు వచ్చే శిక్షణ ఉదయం సాయంత్రం శిక్షణ ఉంటుంది. బయోమెట్రిక్ ద్వారా మీ రోజు అటెండెన్స్ తీసుకుంటారు, మీకు శిక్షణ నేర్పుతారు. శిక్షణ నేర్పిన తర్వాత వాళ్ళు పరీక్ష నిర్వహిస్తారు. పరీక్ష నిర్వహించిన తర్వాత మీకు అందరికీ కుట్టు మిషన్లు పంపిణీ చేస్తారు. ప్రస్తుతం మాత్రం 5 మందికి ఇక్కడ ఇస్తున్నాము. ఇచ్చిన తర్వాత మీ మీ ఇళ్ళకి అందరికీ చేరుస్తారు. మీ ఇళ్ళకి చేర్చిన తర్వాత వాళ్ళు జియో ట్యాగింగ్ మ్యాప్ తీసుకున్న తర్వాత అందరికీ కుటుంబ మిషన్లు మీ ఇంటి వద్దనే ఇచ్చేస్తారు. ప్రస్తుతం దాని గురించి మన ప్రసాద్ మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. మెప్ప శిక్షణ కార్యక్రమంలో భాగంగా మొట్టమొదటిగా లాస్ట్ 3 మంత్స్లో మీకు ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. వీళ్ళందరూ కూడా ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరిగింది. ఈ కండక్ట్ చేసినటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ ఎగ్జామ్ అటెండ్ అయిన అందరూ కూడా మిషన్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ కమిషనర్ గారు చెప్పిన విధంగా కూడా మనం ఆర్కే ఫౌండేషన్ అని చెప్పేసి వాళ్ళు కూడా మనకు ఒక 90 మంది బ్యాచ్ ఇవ్వడం జరిగింది టార్గెట్గా. వాళ్ళకు కూడా ఈ షాదీ ఖానాలో ఈరోజు ప్రారంభోత్సవం జరుగుతుంది. ఏదేమైనా కానీ మీకు ప్రతి ఒక్కరు కూడా మిషన్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. ఈ మిషన్ డిస్ట్రిబ్యూషన్ అనేది డైరెక్ట్గా మీ ఇంటి దగ్గరకు వచ్చేసి జియో ట్యాగింగ్ రూపంలో మీ గవర్నమెంట్ వారు ఇవ్వడం జరుగుతుంది. దాన్ని మీరు ఎవరికి కూడా నేర్చుకున్నటువంటి దాన్ని సద్వినియోగం చేసుకోండి. ఎవరు కూడా దాన్ని మూల పడేసేసి ఇచ్చారులే గవర్నమెంట్ అని చెప్పేసి అట్లా పక్కన పెట్టకుండా మీరు దాన్ని సద్వినియోగం చేసుకుని అందరూ కూడా దాని ద్వారా మీరు జీవనాభివృద్ధి పొందాలనేది ప్రభుత్వం యొక్క ఉద్దేశం. థ్యాంక్ యూ ప్రసాద్. అదే మా చెప్పచ్చు సార్, ఇప్పుడు ప్రతి ఒక్కటమ్మా సంక్షేమ పథకాలంతా కూడా ఎస్సీలకు బీసీలకు లోన్లు ఇస్తున్నారు, మైనార్టీస్కు అందరికి కూడా. కానీ ప్రతి ఒక్కరు ఏ సంక్షేమ పథకాలు మన పురపాలక సంఘంలో జరగాలన్నా కూడా మీరు ప్రతి ఒక్కటి ఇప్పుడు ప్రజాసాధికార సర్వే అని కూడా చేస్తున్నారమ్మా. అందరూ తీసుకున్నారా ఫోటోస్? ఏమ్మా ఫోటోస్ మీ మీ వార్డులో తీసుకుంటున్నారా? తీసుకున్నారమ్మా. ఇంకెవరైనా లేడీస్కి ఉపయోగపడే పని బయటికి వెళ్ళి చేసుకోకుండా కష్టపడకుండా ఇళ్లలో చేసుకునే వరకు మిషన్. ఈ మిషన్లు గవర్నమెంట్ ద్వారా ఒక సంస్థను పెట్టి ఇక్కడ నేర్పి మీకు ఉచితంగా మిషన్లు ఇస్తున్నారు అని అంటే దాన్ని మీరు లేడీస్గా సమయోద్యోగం చేసుకోవటం అనేది మన గొప్పతనం. ఆ మిషన్ ఇచ్చారు, తీసుకెళ్ళాము, మేము అక్కడ పడేసాము, మాకు వీలు పడట్లేదు, పని చేసుకోలేకపోతున్నాము దీంతో అనుకుంటే దానికి ఉపయోగం ఉండదు. దాన్ని ఎప్పుడైతే మీరు ఉపయోగించుకోగలుగుతారో ఈ మహిళల ద్వారా కొన్ని పనులు ఇంకా కొన్ని చైతన్య పనులు చేయించుకోవటానికి మనకు ఉపయోగం ఉంటుంది. ఇప్పుడు ఇది ఒక మిషను, ఇంకా చేతి పనులు చేసే కొన్ని ఉన్నాయి, అవి కూడా మన సంస్థల ద్వారా మనం దీన్ని ఉపయోగించుకున్నట్టే వాటిని కూడా ఉపయోగించుకోవటానికి మనం ఎప్పుడైనా మహిళలు ముందుకు రావాలి. మీరు చేసే పనిని పక్కన వాళ్ళు కూడా చూసి నేర్చుకొని వాళ్ళు కూడా ముందుకొచ్చి చేసుకునేటట్టుంటేనే మహిళా లోహానికి కొంత గవర్నమెంట్ చేయితనిచ్చింది అవుతుంది, దాన్ని మనం ఉపయోగించుకోవటం అవుతుంది. ఇప్పుడు మా కమిషనర్ గారు చెప్పినట్టు స్వచ్ఛ భారత్ కింద మా బాత్రూమ్ అనగానే ఇది నిండుద్ది, శుభ్రం చేసుకోవటం, ఇవన్నీ ఆలోచనలు పెట్టుకొని వీటి వల్ల ఏదో అంటు రోగాలు వస్తాయి, లేకపోతే వీటి వల్ల దోమలు ఎక్కువ వస్తున్నాయి, మా చివరికైనా ఉపయోగించుకొని మహిళా సంఘాలు మహిళలు అందరూ వచ్చారు కాబట్టి ఈ బాత్రూమ్స్ ఉపయోగమైన పని మహిళలకే ఎక్కువ తెలుసు, అందుకని దీన్ని అందరూ సద్వినియోగం చేసుకుంటే ఉపయోగం. రెండవది